వెల్కమ్ టు అవర్ ఛానల్ రేఖా కుసుమం. ఎలా ఉన్నారు అండి అందరూ? నేను ఈ వీడియోలో మోనటైజేషన్ ఎనేబుల్ ప్రాసెస్ మీకు చూపించబోతున్నాను. మీ అందరి సపోర్ట్ వల్ల మన ఛానల్ రీసెంట్గానే మోనటైజేషన్ అయితే కంప్లీట్ చేసుకుంది. మీ అందరికీ తెలిసిందే కదా యూట్యూబ్ ఛానల్ మోనటైజేషన్ ఎప్పుడు ఎనేబుల్ అవుతుందంటే 1K సబ్స్క్రైబర్స్ అండ్ 4000 అవర్స్ వాచ్ టైం అవ్వాలి. వన్స్ ఈ 1K సబ్స్క్రైబర్స్ అండ్ 4000 అవర్స్ వాచ్ టైం కంప్లీట్ అయితే ఈ మోనటైజేషన్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఈ మోనటైజేషన్ ని ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ నేను క్లియర్ గా ఈ వీడియో మీకు చూపిస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీలో చాలా మందికి బాగా యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీలో ఎవరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఆల్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఇక్కడ సిస్టంలో చూపిస్తున్నాను. ముందుగా సైన్ ఇన్ అయ్యి యూట్యూబ్లోకి వెళ్ళాలి. ఈ యూట్యూబ్లోంచి మన ప్రొఫైల్ పిక్ కనిపిస్తుంది కదండి, దాంట్లోకి వెళ్ళి యూట్యూబ్ స్టూడియోలోకి అయితే వెళ్ళాలి. వైటీ స్టూడియోలో లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ స్క్రోల్ బార్ని డ్రాగ్ చేస్తే మోనటైజేషన్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయితే గ్రీన్ కలర్లో టిక్ మార్క్ వస్తుందండి. దాని కింద అప్లైన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే 3 స్టెప్స్ వస్తాయి. ఫస్ట్ స్టెప్లో స్టార్ట్ అని చెప్పి క్లిక్ చేసుకోవాలి. అప్పుడు ఈ విధంగా స్టెప్ 1 రివ్యూ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అని చెప్పి మనకు కనిపిస్తుంది. ఇది ఒకసారి కిందకి డ్రాగ్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఒకసారి రీడ్ చేసి కింద ఆ యాక్సెప్ట్ ద యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ టర్మ్స్ని క్లిక్ చేసి యాక్సెప్ట్ టర్మ్స్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. వితిన్ 2 to 3 మినిట్స్కే నాట్ స్టార్టెడ్ నుంచి డన్ అని చెప్పి గ్రీన్ కలర్లోకి మారుతుందండి స్టెప్ 1 పక్కన. సో ఇప్పుడు స్టెప్ 1 కంప్లీట్ అయినట్టు. ఇప్పుడు మనం స్టెప్ 2 దగ్గరికి వెళ్ళాలి. స్టెప్ 2లో స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తే డూ యూ హ్యావ్ ఎన్ ఎగ్జిస్టింగ్ యాడ్సెన్స్ అకౌంట్ అని చెప్పి అడుగుతుంది. ఇక్కడ మన ఆప్షన్స్ ఒక 3 వస్తాయండి. ఎస్ ఐ హ్యావ్ ఎన్ ఎగ్జిస్టింగ్ అకౌంట్, నో ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఎగ్జిస్టింగ్ అకౌంట్, ఐ డోంట్ నో అని చెప్పి. మీరు ఆల్రెడీ యాడ్సెన్స్ అకౌంట్ని క్రియేట్ చేసుకుంటే ఇప్పుడు మళ్ళీ క్రియేట్ చేయవలసిన అవసరం లేదు. ఒకవేళ ఇదే మీరు ఫస్ట్ టైం కనుక యాడ్సెన్స్ అకౌంట్ని క్రియేట్ చేస్తే నో అన్న ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు కంటిన్యూ అని చెప్పి నెక్స్ట్ ఆప్షన్లోకి అయితే వెళ్ళిపోవాలి. మన ఛానల్ నేమ్ ఈమెయిల్ తోటి యాడ్సెన్స్ పేజ్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఈ యాడ్సెన్స్ అకౌంట్లో మన డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు గెట్ మోర్ అవుట్ ఆఫ్ యాడ్సెన్స్ అన్న దాంట్లో ఫస్ట్ ఆప్షన్ ఎస్ సెండ్ మీ కస్టమైజ్డ్ హెల్ప్ అండ్ పర్ఫార్మెన్స్ సజెషన్స్ అన్నదైతే క్లిక్ చేసుకోవాలి. అలాగే దాని కింద మీరు ఏ కంట్రీ ఇటువంటివన్నీ కూడా డీటెయిల్స్ అడుగుతుందండి. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇవ్వాలి. కంట్రీ సెలెక్ట్ చేసిన తర్వాత దాని కింద ప్లీజ్ రివ్యూ అండ్ యాక్సెప్ట్ అవర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పి కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా ఉంటాయి. సో అవన్నీ కూడా ఒకసారి క్లియర్గా చదువుకోవాలి. లాస్ట్లో ఎస్ ఐ హ్యావ్ రీడ్ అండ్ యాక్సెప్ట్ ది అగ్రిమెంట్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసి కింద క్రియేట్ అకౌంట్ని క్లిక్ చేయాలి. క్రియేట్ అకౌంట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా యాడ్స్ మేడ్ ఈజీ అని చెప్పి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు గెట్ స్టార్టెడ్ అని చెప్పి నెక్స్ట్ పేజ్లోకి అయితే వెళ్ళిపోతారు. ఇక్కడ మీరు పేమెంట్ అడ్రస్ డీటెయిల్స్ అని చెప్పి ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. మెయిన్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో మన ఆధార్ కార్డు లేదా పాస్పోర్ట్ లేదా ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అడ్రస్ని ఇక్కడ చాలా క్లియర్గా మనం అయితే మెన్షన్ చేయాలి. ఇది జస్ట్ అడ్రస్ వెరిఫికేషన్ కోసం అండి. మన ఫోన్ నెంబర్ అన్నీ కూడా చాలా కరెక్ట్గా ఇక్కడైతే మనం ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ రీడైరెక్టింగ్ యూ టు యువర్ హోస్ట్ అని చెప్పి కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు రీడైరెక్టింగ్ క్లిక్ చేస్తే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారు. ఈ విధంగా స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఉన్న పేజీకి వచ్చేస్తారు. కొద్దిసేపటికి స్టెప్ 2 పక్కన నాట్ స్టార్టెడ్ నుంచి ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పి మనకి స్టేటస్ అయితే మారుతుంది. ఒక 4 to 5 అవర్స్కి గ్రీన్ కలర్లోకి డన్ అని చెప్పి చూపిస్తుంది. స్టెప్ 2 కంప్లీట్ అవగానే గూగుల్ యాడ్సెన్స్ సంబంధించిన ఒక మెయిల్ వస్తుంది. స్టెప్ 3లో ఛానల్ రివ్యూ చేయడానికి మినిమం 1 day నుంచి 30 days లోపు టైం అయితే పడుతుంది. మోనటైజేషన్ కాకముందు అందరికీ స్క్రీన్ ఈ విధంగానే కనిపిస్తుంది కదా. వన్స్ మోనటైజేషన్ రివ్యూ కంప్లీట్ అయ్యాక కంగ్రాచులేషన్స్ అని చెప్పి మనకి యూట్యూబ్ నుండి ఒక మెయిల్ వస్తుంది. నాకు ఛానల్ మోనటైజేషన్ అవ్డానికి 4 డేస్ పట్టిందండి. 4th డే ఈ విధంగా నాకు మోనటైజేషన్ అన్న ఆప్షన్ అయితే ఎనేబుల్ అయింది. ఈ మోనటైజేషన్ ఎనేబుల్ అవగానే కొత్తగా ఇక్కడ డాలర్ సింబల్ గ్రీన్ కలర్లో మనకి యాడ్ అవుతుంది. ఇది మనకి యాడ్ అవగానే ప్రతి వీడియోకి కూడా మనం మోనటైజేషన్ అనేది ఆన్ చేసుకుని సేవ్ చేసుకోవాలి. చూసారుగా
చాలా ఈజీగా ఈ 3 స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి ఒక్కొక్కరికి కాస్త ఎక్కువ తక్కువ టైం అయితే పడుతుందండి ఐ హోప్ ఈ వీడియో మీలో చాలా మందికి యూస్ఫుల్ అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీలారమ ఛానల్ ఫస్ట్ టైం చూస్తే గనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఆల్ బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి।